करोना लॉकडाउन वलन इब्बंदुलु पड़तुन्ना रोड्डु पक्कन आकलितो बाधपड़तुन्न अनाथुलु अभागिलकु सुमारु 200 मंदिकी विजयनगरं जिल्ला चीपुरपल्ली मंडल वैएस्सार कांग्रेस पार्टी अध्यक्षुडु वलिरेड्डी श्रीनिवास नायुडु वैएस्सार पार्टी जेडपीटीसी अभ्यर्थिनि वलिरेड्डी शिरीष लायन्स क्लब वारी आध्वर्यंलो स्थानिक आरटीसी कांप्लेक्स दग्गर 200 मंदिकी भोजनालु एर्पाटु चेशारु। ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ ఉందో ఇది ప్రపంచానికి ఒక పాఠం నేర్పింది అని ఎంత కోటీశ్వరుడు అయినా ఎంత పేదవాడు అయినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ఒకటి అని ఈ డబ్బులు బంగ్లాలు కార్లు తమను కాపాడలేవని సత్యాన్ని గ్రహించారు అని చాలా మంది వ్యాపార వర్గాలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ వ్యాపార వర్గాలు అందరూ ఈ లాక్డౌన్ కాలంలో అనాథలకు అభాగ్యులకు సాయం చేశారు। లాక్డౌన్ టైంలో సహాయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు। మనుషుల్లో జాలి దయ సహాయం చేసే గుణం పెరిగింది అని తెలిపారు। ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు యూత్ సభ్యులు వలిరెడ్డి రవీంద్ర నాయుడు పద్మ చిన్ని శ్రీధర్ ప్రభాత్ పాల్గొన్నారు। ఈ రోజు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ సమయంలో ప్రజల జీవన విధానం చిన్న భిన్నమైంది। మరి చాలా మంది నిరుపేదలు ఈ రోజు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి। అయితే ఈ రోజు ప్రజల్లో కూడా ఒక రకమైన మార్పు వచ్చింది। ఈ రోజు ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఎంత భేదవాడైనా సరే ఈ వైరస్ కి భయపడవలసిన పరిస్థితి వచ్చింది। మన దగ్గర ఎంత డబ్బు ఉన్నదే ముఖ్యం కాదు, ఈ రోజు మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమని ప్రజలందరూ కూడా గమనించారు। ప్రజల్లో కూడా దయ జాలి ఇతరులకు సేవ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది కూడా। మరి చాలా మంది ఈ రోజు చీపురుపల్లిలో ఎంతో మంది నిరుపేదలకు రోడ్డు పక్కన ఉన్న అభాగ్యులకి రోజు కూడా సుమారు 200 మంది వరకు కూడా గత నెల రోజుల నుంచి కూడా రోజుకొకరు చొప్పున మరి భోజనాలు పెట్టడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం। మరి దీనికి లైన్స్ క్లబ్ వారు వాళ్ళ సౌజన్యంతో ఇదంతా కూడా జరుగుతుంది, మరి వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఇది ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందిన దేశాలు కూడా దీన్ని అరికట్టలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఈ కరోనా మీద పోరాటం చేస్తూ ఈరోజు దేశంలోనే ఎక్కువ టెస్టులు చేసిన విధంగా ఈరోజు రాష్ట్రంలో టెస్టులు కూడా చేయడం జరిగింది। ఈరోజు ఇంకొక మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు, ప్రతి ఇంటిలో ఒకరికి ఈ కరోనా టెస్ట్ చేస్తే తప్పకుండా ఎవరికి కరోనా ఉన్నా అది బయటికి వస్తుంది, వాళ్ళు తప్పకుండా ఐసోలేషన్లో పెట్టొచ్చు అనే ఆలోచన కూడా మరి ముఖ్యమంత్రి గారు చేయడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం। ఈరోజు ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని దగ్గరలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని రకాల సంఘాలు కానీ మరి వీళ్ళందరూ కూడా ప్రజలకు అనేక రకాలైన సహాయ సహకారాలు చేశారు, వాళ్ళందరికీ కూడా మరి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎప్పుడు కూడా మనం మాస్కులు ధరించుకుంటూ ఈ ప్రజలందరూ కూడా సమాన ధోరణి పాటిస్తూ మన భవిష్యత్తుని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా